హాయ్ బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ లాగ్. టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ పఫే తయారు చేస్తాను. సింపుల్గా తయారు చేస్తాను, అప్పటికప్పుడే 5 మినిట్స్లో ప్రిపేర్ చేస్తాను అనమాట. మనకి ఎప్పుడైనా హాట్ ఐటెం తినాలనిపించినప్పుడు ఇలాంటి సింపుల్గా ట్రై చేసుకోండి, ఈజీగా అయిపోతాయి. మనం బయట ఒక 50 రూపీస్ కొనుక్కుంటే ఒకటే రెండు మాత్రమే వస్తాయి, అలాంటి మన ఇంట్లో 50 రూపీస్ అయితే చాలా వస్తాయి, హెల్దీ తినచ్చు. ఇంకా మోసట్ కూడా వేయదన్నమాట, ఇంట్లో ఎన్ని తీసిన తినాలి, బయట ఒకటి తిన్నా సరే మన కడుపు ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. దీనికోసం నేనైతే 1 కప్ మైదా తీసుకున్నాను, అలాగే 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. రెండు ఈక్వల్గా సగం సగం తీసుకున్నాను. మీరు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు, మైదాతోనే చేసుకోవచ్చు. నేను సగం సగం వేసుకున్నాను, కొంచెం బాగా వస్తుంది, క్రిస్పీగా కొంచెం బాగా వస్తుంది. హెల్దీగా అయితే గోధుమ పిండితోనే చేసుకోండి మంచిది. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను, దీని ప్లేస్లో మీరు బటర్ కానీ ఘీ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట, క్రిస్పీగా వస్తుంది. నా దగ్గర నేనైతే ఆయిలే వేసుకున్నాను, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఇలాగ మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వెట్ క్లాత్తోని. ఇది కూడా మనం ఒక అరిక మన చెయ్యి అరిచేత్తో ఉంది కదా, దాంతో గట్టిగా పాము వెత్తుకొని వండిసి పైన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వెట్ క్లాత్ కవర్ చేసుకుని ఒక మినిమం ఒక 1 అవర్ 1 అవర్ అయినా సైడ్ పెట్టుకుని, టైం లేకపోతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న క్రీ మొద్ద అనేది సెట్ అవుతుంది అనమాట. చూస్తే ఇలా మనకి వేయి పెట్టగానే ఇలా స్మూత్ అయిపోవాలి. నేనైతే ఎగ్ పఫ్కి కర్రీ అయితే ఇలాగా ఆనియన్ కర్రీని మామూలుగా మన ఇంట్లో కర్రీ చేస్తాం కదా అలాగే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగా ముందుగా రౌండ్ బాల్స్గా చుట్టుకొని ఇలాగ కర్రీ అయితే వేసుకున్నాను. చపాతీలా ముందు పామేసుకున్నాను, దాన్ని 4 లేయర్స్గా తీసుకొని ఇలా పైన పెట్టేసుకున్నాను. ఎగ్ని ఆఫ్ చేసుకుని ఇలా లేయర్స్గా పెట్టేసుకున్నాను అనమాట. ముందు నేను ఎలా పాముకున్నానో వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది, సో అందుకే మీకు చూపించలేదు. ఇదేమీ లేదు, మామూలుగా చపాతీలాగా పామేసుకునేని దాన్ని 4 పార్ట్స్గా చేసుకుని ఇలాగ ఫస్ట్ పార్ట్ని ఫుల్గా కవర్ చేసుకుని పై పార్ట్కి జస్ట్ ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట. నేను సింపుల్గా చేసేసాను. నేను మీకు ఇంకా పర్ఫెక్ట్గా రావాలంటే బటర్ ఇవన్నీ వేసుకుని నీట్గా ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇలా మీరు సింపుల్గా అప్పటికప్పుడు చేసుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. మొత్తం అన్నీ కూడా ఇలాగే నేను చేసుకున్నాను. ఇలా చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 బై 1 అయితే వేసేసుకున్నాను అనమాట. ఒకేసారి అన్నీ వేసుకోకుండా ఒక 2 ఆర్ 3 4 ఇలాగ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. టోటల్గా ఇలా అయితే వచ్చింది, చాలా క్రిస్పీగా వచ్చింది. స్మెల్ అయితే చూస్తుంటే ఇంకా చాలా బాగుంది. బేకరీలో మనం కొంటే ఎలా స్మెల్ అయితే వస్తుందో ఆ స్మెల్ వచ్చింది అనమాట. చాలా క్రిస్పీ కూడా వచ్చింది, సింపుల్గా చేసిన బయట కొనేటట్టుగా వచ్చింది అనమాట. మన దగ్గర ఏమీ లేకపోయినా ఒక మైదా ఒక ఉంటే సరిపోతుంది, ఎగ్ ఉంటే సరిపోతుంది. ఇంట్లో అప్పటికప్పుడు మనకి బటర్ ఇవేమి అవసరం లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. కట్ చేస్తున్నాను, చూసారా బాగా కుక్ అయింది ఎగ్ పఫ్, ఎంత బాగా వచ్చింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.